హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనపసి డాట్ కామ్. ఈరోజు క్లాస్లో మనం సిపియును ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సిపి యూసేజ్ని టాస్క్ బార్ మీద కనుక మనం రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసినట్లయితే మనకు విండోస్ టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మనకి కింద చూడవచ్చు సిపి యూసేజ్. ఓకే, ఈ సిపి యూసేజ్ కనుక ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనకు సిస్టమ్ హ్యాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం చిన్న టూల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఏదైనా ఒక వీడియోని ఎన్కోడ్ చేస్తున్నాను అనుకోండి, ఐ మీన్ కన్వర్ట్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు సిపి యూసేజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎలాగైతే ఇప్పుడు ప్రాక్టికల్ చూపిస్తాను. ఇది ఇక్కడ 100% అనేది తీసుకుంటుంది. దీనివల్ల సిస్టమ్ అనేది తొందరగా ఏదైనా వర్క్ చేస్తే మాత్రం తొందరగా అసలుకి కాదనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఈ టూల్ని ఉపయోగించాల్సి ఉంది. టూల్ పేరు మనకు బీఈఎస్. ఓకే, ఇప్పుడు టూల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ టార్గెట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి అప్లికేషన్ సంబంధించి ఇక్కడ ఒకటి ఉంటుందన్నమాట, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేమి ప్రాసెస్ అవుతున్నాయో ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నటువంటి దానికి సంబంధించింది ఇక్కడ ఇదన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి నేను లిమిట్ దిస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు దానిని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను సిపియూసేజ్. ఓకే, కాబట్టి ఇప్పుడు కంట్రోల్ తర్వాత ఇక్కడ చూడండి మనకు తేడా వచ్చింది. ఇప్పుడే చూడండి ఐడియా వచ్చింది. ఇక్కడ ముందు తీసుకెళ్తే ఏమైతుందంటే ఆటోమేటిక్గా మనకు అది సిపి యూసేజ్ అనేది తగ్గుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడికి వస్తే మనకు 100% దాకా వస్తుంది అన్నమాట, ఇక్కడికి వస్తే మనకు తక్కువ వస్తుంది సిపి యూసేజ్ అనేది. సో మనం ఈ విధంగా ఈ టూల్ని ఉపయోగించడం ద్వారా ప్రాసెసర్ యొక్క లైఫ్ను పెంచడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకు ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇంకా చాలా స్లో అంటే స్లో జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇలా ప్రాసెసింగ్ అవుతున్నప్పుడు మనం వేరే అప్లికేషన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు అంత ఫాస్ట్ ఓపెన్ అవ్వదు. కాబట్టి మన ఈ టూల్ని ఉపయోగించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి.